హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర అజంతాగా పిలువబడే ఒక పురాతనమైన బౌద్ధ రామస్థానాన్ని చూడ్డానికి వెళ్తున్నాం. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం టు ఏలూరు హైవే నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో ప్లేస్ వచ్చేసి జీలకర్రగూడెంలో ఉంది. అది జంగారెడ్డిగూడెం నుంచి అరౌండ్ 26 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, వయా కామవరపు కోట. ఈ హైవే ఉంది కదండి, దానికి స్ట్రైట్గా వెళ్ళాలి టిల్ కాంబర్పు కోట. వన్స్ కాంబర్పు కోట మనకి ఎంట్రన్స్ రాగానే అక్కడ మనకు ఒక సర్కిల్ ఉంటుంది, అక్కడ రైట్ తీసుకోవాలి. అండ్ దెన్ లోపలికి కాంబర్పు కోట దగ్గర ఒక లెఫ్ట్ ఉంటుంది. అండ్ దెన్ స్ట్రైట్ డైరెక్ట్గా అన్నమాట టిల్ మనకి టెంపుల్ ఆర్చ్ వస్తుంది అన్నమాట అక్కడ దాకా. సో ఇదంతా చుట్టూ విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్కువ అండి. సో అన్ని పంట పొలాలు, ఎక్కువగా తోటలు లైక్ మామిడి తోట, జుడి తోట అని ఉంటాయి కదండి ఇక్కడ. సో అట్లా అవి ఎక్కువ అన్నమాట. ఇంకా వరి పొలాలు ఇవన్నీ అన్నీ మనం నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టెంపుల్ మనకి లెఫ్ట్లో ఉంటుంది, దీనికి ఆపోజిట్ మనకి ఈ ఆర్చ్ కనిపిస్తుంది అన్నమాట. ఇదేనండి ఎంట్రన్స్. సో దీనికి అట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇదేనండి ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి టికెట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ అయితే 25 రూపీస్ ఉంటుంది అన్నమాట. అదే మనకి ఫారినర్స్ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకు ఒక కేవ్ ఉంటుంది అన్నమాట. సో ఈ స్టెప్స్ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. సో ఇదేనండి ఫస్ట్ రాక్ కట్ కేవ్. జనాలు ఎవరూ లేరు, బట్ ఇక్కడ నుంచి బయట మొత్తం చుట్టూ అంతా హిల్స్ అండి. అటు దీనికి లెఫ్ట్ ఉంటుంది, రైట్ కూడా హిల్స్ ఉన్నాయి. అండ్ లోపలికి చాలా చల్లగా ఉందండి. కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ వేవ్ ఉందన్నమాట, బట్ అక్కడ తేనెటీగలు ఉన్నాయి హనీబీస్ అన్నమాట. సో అందుకని లోపలికి వెళ్ళలేదు. బట్ ఈవెన్ స్నేక్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే జనాలు అంత క్రౌడీగా అసలు లేదు. మేబీ ఇది కార్తీక మాసంలో బాగా రష్గా ఉంటుందంట. బట్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఫొటోస్కి అయితే మంచి సీనరీ అండి ఇది. కేవ్ అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాము. అండ్ ఈ వేకి ఇట్లా స్ట్రైట్లోనే మనకి నెక్స్ట్ కేవ్స్కి వే ఉందన్నమాట, స్టెప్స్ ఉంటాయి. పురాతనమైన బౌద్ధ రామస్థానం 3వ శతాబ్దికే బాగా ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు అంట. అప్పట్లో ఇక్కడ జైన మతం కూడా ఉండేదట. ఈ కొండలపైన అంచులో తొలిచిన గృహాలయం, బౌద్ధ రామాలు, పైన ఉన్న ప్రార్థనా స్థూపాలు, రాతి స్థూపం వంటి కట్టడాలు క్రీస్తు పూర్వం 300 నుంచి 300 మధ్యకాలంలో విస్తరిల్లనవని భావి. ఇది పెద్ద బౌద్ధ విహారం గదుల సముదాయం. నెక్స్ట్ ఇది చిన్న బౌద్ధ విహార గదులు.
అప్పట్లో పాండవులు ఇక్కడ వనవాసం కూడా చేశారట. ఇది బౌద్ధం ఆరంభ కాలంలో నిర్మించబడింది కాబట్టి అప్పట్లో అంట శిల్పాలంకరణ అంటే లైక్ డెకరేషన్ పార్ట్ మీద అంత ఆదరణ ఉండేది కాదంట. ఈవెన్ ఇవేనండి రాతితో కట్టిన బౌద్ధ స్తూపాలు. అలా ముందుకు వెళ్తే అక్కడ అన్ని స్తూపాల్లోనూ వైట్ కలర్లో ఒక స్తూపం కనిపిస్తుంది. ఉత్తరం వైపు ద్వారం క్లోజ్ చేశారండి, ఎవరికి అలో లేదు. శివాలయం క్లోజ్ చేసింది, లోపలికి వెళ్దామంటే ఈ చెట్టు చూసారండి లైక్ హెయిర్ ఉన్నట్టు ఉన్నాయి దాని వేర్లు. రియల్లీ చాలా బాగుంది చూడడానికి, అయితే చాలా పైనుంచి కింది దాకా ఉన్నాయి వేర్లు. అలాగే ఇక్కడ చాలా ఫ్లవర్ ట్రీస్ ఉన్నాయి, అందులో కొన్ని నేను షేర్ చేశాను. అండ్ యెల్లో కలర్ ఫ్లవర్ ఉంది కదండి, అవి గొబ్బి పూలు, మెయిన్లీ డిసెంబర్ మంత్లో ఉంటాయన్నమాట. సో ఇదేనండి రాక్ కట్ కేవ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్లయింగ్ బర్డ్. థ్యాంక్ యూ.